కడప జిల్లా జమ్మలమడుగులో భూపేష్ సుబ్బరామిరెడ్డి శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి 35 రోజులుగా జైలుకే పరిమితం చేసిన జగన్ రెడ్డి అక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు అన్నారు. 40 సంవత్సరాలకు పైగా రాజకీయ జీవితం, 14 సంవత్సరాలుగా సీఎంగా, 15 సంవత్సరాలుగా ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తిని అన్యాయంగా అరెస్టు చేసి కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. స్కిన్ అలర్జీ కారణంగా చంద్రబాబు ఎక్కువసేపు వేడి వాతావరణం తట్టుకోలేరన్నారు. ఆయన కుటుంబ సభ్యులు జైలు అధికారుల దృష్టికి మొదట్లోనే తీసుకెళ్లినా కూడా నిర్లక్ష్యం చేశారన్నారు. చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నించారు. రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ శివనాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయనకు ఎలర్జీ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు బట్టి ఆయన బాడీ డీహైడ్రేషన్ గురైతుంది. ఖచ్చితంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆయనకు వైద్యం అందించాలా. ఆయన హెల్త్ మీద ఒక బులెటిన్ కూడా గవర్నమెంట్ ఒక జడ్జి రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఆయన హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయాలని, ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఆయనకు వైద్య సేవలు అందించి ఆయన వాస్తవ పరిస్థితులు ఆయనకు నిజంగా ఏవైతే సదుపాయాలు కల్పించాలో అవన్నీ